హలో అండి, వెల్కమ్ టు వర్షిక క్రియేషన్స్. నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నామన్నమాట. మీరు ఆల్రెడీ థంబ్నైల్ చూసే ఉంటారు. నేను ఇంకా ల్యాక్ చేసి మ్యాటర్ అయితే చెప్పదలుచుకోలేదు. సో ఇప్పుడే స్టార్టింగ్లోనే చెప్పేద్దాం అనుకుంటున్నాను. వీడియో మధ్యలో ఎక్కడో చెప్తే చూస్తారు అనే స్ట్రాటజీ అయితే నాకైతే లేదనమాట. వీడియో నచ్చితే డెఫినెట్గా చివరి వరకు చూస్తారని అనుకుంటున్నాను. డబ్బులైతే వచ్చాయన్నమాట, అందుకని సో మేము ఫ్యామిలీ అంతా కలిసి చిన్న పార్టీ అయితే చేసుకున్నాం. అంతకుముందు ఒక వీడియో అయితే నేను పెట్టాను, నల్గొండ వ్యూ అని చెప్పేసి వీడియో పెట్టాను. అందులో నేను చెప్పానన్నమాట, బ్యాంక్ అకౌంట్ కొంచెం ప్రాబ్లం ఉండి నల్గొండకైతే వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పేసి. అమ్మఒడి డబ్బులు పడాల్సింది, పడలేదని చెప్పాను కదండి. అమ్మఒడి డబ్బులైతే మాకు పడ్డాయి. మాకు డబ్బులు ఎప్పుడు పడ్డాయి అంటే 11వ తారీఖు పడ్డాయి అన్నమాట. అది టైం వచ్చేసి 7 అయిందనమాట నైట్. ఆ రోజు కరెక్ట్గా 7 అయితే అమౌంట్ అయితే పడ్డాయి, 13,000 అయితే వచ్చాయన్నమాట. అమ్మఒడి స్కీమ్ అయితే స్టార్ట్ చేసి ఇప్పటికీ 4 సంవత్సరాలు అయితే అయింది. ఫస్ట్ 2 సంవత్సరాలు కూడా మేము ఎలిజిబుల్ లిస్ట్లో ఉండి డబ్బులైతే రాలేదండి మాకు. లాస్ట్ ఇయర్ వచ్చాయి, అలానే ఈ ఇయర్ కూడా వచ్చాయి. అసలు నిజానికి ఈ వీడియో ఎప్పుడో చేయాల్సింది. ఈ వీడియో చేయడానికి నాకైతే టైం అయితే అస్సలు కుదరలేదన్నమాట. ఊరు మారడం, మళ్ళీ తర్వాత వర్క్లో బిజీ అయిపోవడం, అందుకనే వీడియో అయితే చేయడానికైతే కుదరలేదు. అంతకుముందు వీడియోలో ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్న కూడా మాకు అమౌంట్ రాలేదండి అని చెప్పాను కదా. నేను ఎలా చెప్పినప్పుడు ఇప్పుడు అమౌంట్ వచ్చిన తర్వాత మీతో షేర్ చేసుకుంటే బాగుండు అని అనిపించి ఈ వీడియో అయితే చేశానన్నమాట. మీల్ మేకర్ బంగాళదుంప రెసిపీని కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ రెసిపీ వచ్చేసి పూరీలో కానీ చపాతీలో కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఫ్యాన్ ఇటైన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఎండిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోండి. ఆ తర్వాత 2 ఉల్లిపాయలు అయితే తీసుకొని సన్నని ముక్కలుగా అయితే కట్ చేసుకొని అయితే వేసేసుకోండి. ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ అంత బాగా బాగుంటుంది. అలా అని చెప్పి మాడిపోయేదాకా ఫ్రై చేయకండి. ఇక్కడ మీల్ మేకర్స్ అయితే నేను వాటర్లో నానబెట్టుకుని అయితే తీసుకున్నాను. ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇలా మీల్ మేకర్స్లో నుంచి వాటర్ అయితే సపరేట్ చేసి ఒక్కొక్కటిగా అయితే వేసేసుకోండి. మీల్ మేకర్స్ అయితే వేసుకున్న తర్వాత బంగాళదుంపలు కూడా వేసేసుకోండి. మీల్ మేకర్స్, బంగాళదుంపలు ఒకేసారి వేసేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకొని ఒకసారి అలా అలా కలిపేసుకోండి. ఈ మీల్ మేకర్ బంగాళదుంప కూర్మా అయితే దగ్గర దగ్గరగా చికెన్ మటన్ అంత టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా హ్యాపీగా తినేయచ్చు అన్నమాట ఈ కర్రీని అయితే. నాన్ వెజ్ అంటే ఇష్టపడే వాళ్ళకైతే ఈ కర్రీ అయితే తెగ నచ్చేస్తుందండి. పసుపు వేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టమాటాలు వేసుకొని చిన్న అల్లం ముక్క, అలానే 6-7 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకొని మెత్తని ప్యూరీలా అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్న టమాటో ప్యూరీని అయితే కర్రీలోకైతే షిఫ్ట్ చేయాలి. ఇలా టమాటో ప్యూరీ రెడీ చేసుకొని మనము కర్రీ అయితే చేసుకున్నట్లయితే కర్రీ అనేది కొంచెం గ్రేవీలా అయితే ఫామ్ అవుతుందన్నమాట. రైస్లోకైతే కొంచెం గ్రేవీతో చాలా ఎక్కువ రైస్ అయితే కలుస్తుందన్నమాట. ఇంతవరకు మీలో ఎవరైనా ఈ రెసిపీని అయితే ట్రై చేయకుండా ఉండుంటే గనక తప్పకుండా నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ వాడి మీరైతే చేసి చూడండి, మీకే అర్థమవుతుంది టేస్ట్ ఎంత బాగుంటుంది అనేది. టమాటో ప్యూరీ వేసుకున్న తర్వాత పచ్చివాసన అంతా పోయేలాగా ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలండి. బంగాళదుంపలు మీల్ మేకర్ ఉడకడానికి ఎక్కువ టైం అయితే పట్టదండి. చాలా అంటే చాలా తక్కువ టైంలోనే కర్రీని అయితే మనం చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసేయచ్చు. టమాటో ప్యూరీ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత కారం అయితే వేసుకోవాలండి.
3 టేబుల్ స్పూన్ల కారం అయితే కరెక్ట్ గా సరిపోతుంది. ఇంకొంచెం స్పైసీగా ఉంటే బాగుండు అని ఎవరికైనా అనిపిస్తే కొంచెం అయితే యాడ్ చేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ ని కూడా వేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉంచుకొని అయితే కుక్ చేసుకోండి. మనకి ఎంతైతే గ్రేవీ కావాలో దాని తగ్గట్టుగా వాటర్ అయితే పోసుకోవాలండి. నేనైతే ఇక్కడ పెద్ద గ్లాస్ తో వాటర్ అయితే తీసుకొని పోసుకున్నాను. మళ్ళీ కొంచెం ఉడికిన తర్వాత వాటర్ క్వాంటిటీ అనేది కొంచెం కొంచెం తగ్గుతూ ఉంటుంది. కర్రీ చిక్కబడి ఒక గ్రేవీ లాగా అయితే ప్రిపేర్ అవుతుందన్నమాట. ఒక 3 నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉంచి ఉడికించేయండి. ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని ఇంకొక నిమిషం పాటు ఉడకనిచ్చేసి దింపేయండి. అంతే. ఎంతో సింపుల్గా మీల్ మేకర్ బంగాళాదుంప కుర్మా అయితే రెడీ అయిపోతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలానే మా వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి మమ్మల్ని సపోర్ట్ చేయండి.